హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం ఈ రొయ్యల్ని తీసుకున్నాం. ఇవి కొంచెం బెల్లంతో పులుసు పెడదాము, చాలా బాగుంటాయి. ఈ మధ్యన నేను చేస్తున్నాను కానీ వీడియో తీయట్లేదు, అందుకని కొంతమంది వ్యూవర్స్ అడుగుతున్నారు బెల్లంతో రొయ్యలు పులుసు అని. అందుకోసం నేను రొయ్యలు ఒక 300 గ్రాములు ఇవి తీసుకున్నాను. కడిగిన తర్వాత 300 గ్రాములు పెద్ద రొయ్యలు, చిన్నవి కూడా సేమ్ ఇలాగే వండుకోవచ్చు. ఇవి కొంచెం నేను పెద్ద రొయ్యలు తీసుకున్నాను. ముందు కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇందులో ఈ రొయ్యలు మనం ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించినప్పుడు కొంచెం 1/2 స్పూను పసుపు వేయండి, బాగుంటుంది. ఒక చిటికెడు సాల్ట్, అరయ్యలు మొత్తం వేయండి. ఇది సముద్రం రొయ్యలని, చెరువు రొయ్యలు కూడా ఉంటాయి, అవి నల్లగా ఉంటాయి, ఇవి కొంచెం ఎర్రగా ఉంటాయి. చూసారా పెద్దగా ఉన్నాయి. చిన్న రొయ్యలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ రొయ్యలు వేస్తున్నాయి కదా, ఈలోపు మనం చూడండి ఒక 3 ఆనియన్స్, 1 టమాటా, 4 వెల్లుల్లి రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, 1 అల్లం ముక్క చిన్నది ఇంచి అయితే సరిపోతుంది, 1/2 స్పూను జీలకర్ర, ధనియాలు 1 స్పూన్. ఇది ఇవన్నీ కలిపి మనం నీట్గా ఉల్లిపాయలు కోసుకునేక పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం పేస్ట్ చేసుకున్నాం. రొయ్యలు తీసారా వేగాయి. మరి ఎక్కువ వేగక్కర్లేదు, ఇలా వేగితే సరిపోతుంది. తీసుకుందాం సైడ్కి. గిన్నెలో తీసుకోండి. ఇవన్నీ కూడా ఇందులో తీసేసుకోండి. పేస్ట్ ఇలాగా అంత చూసారా, టమాటా అన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకుందాం, వేరే ఆయిల్ అక్కర్లేదు. ఇప్పుడు మనం రొయ్యలు వేయించి తీసిన ఆయిల్లోనే మనం ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టమాటా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ పేస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించాలి. ఆయిల్ మీద తేలేటట్టు వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. కొంచెం మీడియంలో పెట్టి వేయించుకుంటే బాగా వస్తుంది. ఆనియన్ పేస్ట్ వేగుతుంటుంది కదా, ఈలోపు మనం ఇవ్వండి 1 నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి, చిన్న నిమ్మకాయ అంత. ఆ చింతపండులో వాటర్ వేసి నానబెట్టి కొంచెం జ్యూస్ తీసుకుందాం. ఈలోపు ఇది ఆనియన్ పేస్ట్ వేగుతుంటుంది. ఇది 1-3 మినిట్స్ అయినా మనకు పడుతుంది వేగడానికి. ఇది 3 మినిట్స్ వేయించుకుందాం. చూసారు కదా, ఈలోపు చింతపండు జ్యూస్ని 1 గిన్నెలోకి తీసుకుందాం. వేగుతుంది కదా, ఇందులో సాల్ట్ ముందు కొంచెం వేసాను కదా, చూసుకొని వేసుకోండి. సాల్ట్ పులుసు వేస్తాం కాబట్టి పడుతుంది. 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1/4 కారం,
టూ అండ్ హాఫ్ వేయండి సరిపోతుంది, రెండున్నర స్పూన్లో కారం. ఇదంతా బాగా కలుపుకుందాం. చూసారా ఇలాగా ఉల్లిముద్ద ఇంత బాగా వేగాలి. టమాటా కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇవి వేగేటప్పుడే మనం ఈ వేగుతున్నప్పుడే మనం బెల్లం వేసుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది అప్పుడు. ఇదో ఒక రెండు స్పూన్లంత బెల్లం వేయండి సరిపోతుంది. ఇందులోనే బెల్లం కరుగుతుంది చూసారా, అది కరగడం వల్ల మనకి ఇది లూజ్ అవుతుంది. బెల్లం అంత కరిగింది, ఇప్పుడే వేసుకున్నాం, రెండు స్పూన్లు వేసాను కదా బెల్లం. బెల్లం అంతా కరుగుతుంది. ఈ ఉల్లిముద్దలోనే ఇలాగ ఆయిల్లో బెల్లం కరగడం వల్ల ఒక రకమైన పాకం లభిస్తుంది, అందువల్ల అది ఒక టేస్ట్ మనకి వెరైటీగా ఉంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారా ఇదంతా కూడా సిల్కీగా తయారైంది, బాగా వేగింది. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసు వేయాలి. పులుపు ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వీటికైతే నేను చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాను. ఒక్కొక్క చింతపండు ఒక్కొక్క పులుపు ఉంటుంది కదా, చూసుకొని వేసుకోండి. పులుపు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది తక్కువ కావాలనుకుంటారు. మనం బెల్లం వేసాం కదా, దాన్ని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడే చూస్తే మనకు తెలిసిపోద్ది సాల్ట్ కొంచెం సాల్ట్ పడుతుంది, వాటర్ కూడా పడుతుంది. కారం అయితే సరిపోయింది, స్వీట్ కూడా సరిపోయింది, కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం ఉల్లిముద్ద ఉడకాలి కదా, అందుకోసం గ్లాసున్నర వరకు మొత్తం చింతపండు పులుసు వాటర్ అంతా కలిపి ఒక గ్లాసున్నర వరకు వేసుకోండి. పెట్టి ఒక 5 to 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. 5 నిమిషాలు మరిగిద్దాం, ఎందుకంటే ఫ్రైలు వేయాలి కదా అందుకోసం. తర్వాత ఒక 3 మినిట్స్ ఉడికిస్తే మనకి రొయ్యలు బెల్లం పులుసు రెడీ అవుద్ది. మీడియంలో పెట్టుకోండి, 5 మినిట్స్ పులుసు మరిగిద్దాం. పులుసు మరిగిందో లేదో చూద్దాం. బాగా మరిగింది, దీంట్లో మనం వేయించుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు ఒక 3 మినిట్స్ ఉంటే చాలు పులుసులో, సరిపోతుంది పులుసు అంతా. ఇలా వేసి ఒకసారి ఇలా కలుపుకొని చూసారా కలరు. ఆ బెల్లం వేయడం వల్ల, మనం ఆయిల్లో వేయించేటప్పుడు బెల్లం వేయడం వల్ల ఒక కలరు బ్రౌన్ మంచి కలర్ వచ్చింది చూసారా, మళ్ళీ సిల్కీగా కనిపిస్తుంది. ఎందుకంటే పాకంలో దిగుతుంది బెల్లం, అందువల్ల అలాగా వస్తుంది. ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది, మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇది ఒక 2 మినిట్స్ ఉడికిద్దాం. 3 మినిట్స్ అయింది కదా, చూద్దాము. రొయ్యలు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, ముందే వేయించాను కదా సరిపోతుంది. చూసారా ఇలాగ ఆయిల్ తేరితే మనకి రొయ్యలు ఉడికినట్టే ఇలాగ కనిపించాలి. ఇలా చూసారా ఒక గారెలాగా రౌండ్గా ఇలాగ ఉంటాయి, చాలా బాగుంటాయి. కర్రీ రెడీ అయింది కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం.
డిష్ అవుట్ చేద్దాం. రొయ్యలు బెల్లం పులుసు కర్రీ రెడీ అయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఇలాగా బాగుంటుంది. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేయండి చాలు. ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియాలంటే ఎక్కువ కొత్తిమీరలో ఎక్కువ వేయకుండా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి. ఈ రొయ్యల కర్రీ ఇదే కాకుండా ఇంకా ఎండు రొయ్యలు, ఇంకా పచ్చిరొయ్యలు, టమాటా ఇగురు, ఇంకా చాలా ఒక 4-5 వీడియోలు మన దాంట్లో ఉన్నాయి. అవసరమైతే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.